వ్యూయర్స్, మామూలుగానే మనం ఎదుటి వాళ్ళని పలకరించడానికి హలో అనే పదం వాడుతూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఈ పదం చాలా స్పెషల్ అయిపోయింది అండ్ చాలామంది చాలా ప్రేమగా చెప్తున్నారు హలో అని కదా. దానికి రీజన్ ఏంటో కూడా మీ అందరికీ తెలిసిందే. ఎస్, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ వస్తుంది అంటే అది మామూలుగానే చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటిది మనం లాంటి మెమరబుల్ ఫిల్మ్ని మనందరికీ అందించిన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో అఖిల్ చేస్తున్నారు అంటే అది డెఫినెట్గా మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సినిమా గురించి December 22nd మనందరికీ హలో చెప్పడానికి మన ముందుకు వస్తున్న అఖిల్ అండ్ కింగ్ నాగార్జున ఇప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం హలో చెప్పి స్టార్ట్ చేసేద్దామా? హలో నాగార్జున గారు. హలో అఖిల్. మీరంటే నేను హలో హలో అని షిఫ్ట్ అయిపోతాను. హాయ్ చెప్తున్నారు. హలో సార్. ఇద్దరం హలో చెప్పాం. వెరీ గుడ్. ఇప్పుడు హలో మోడ్ లోనే ఉన్నాం అందరం. హాయ్, యాక్చువల్లీ కొన్నాళ్ళుగా మర్చిపోయాం నిజంగా. ఆఫ్ కోర్స్ హలో ఇట్స్ ఎ యూనివర్సల్ వర్డ్. Yes, I think every person, yeah, చిన్న ఊర్ల నుంచి పెద్ద సిటీస్ వరకు హలో అని రోజు ఒకసారి అంటారేమో. ఒక్కసారి ఓకే, మేబీ ఫోన్ ఎత్తే ఒక్కసారైనా ఓకే. యా, సీరియస్లీ మినిమం ఐ థింక్ చాలా కొంతమంది వందల సార్లు అంటారు. యా, ఎగ్జాక్ట్లీ. సో అంత బాగా దగ్గర అయిపోయిన ఒక పదాన్ని తీసుకుని టైటిల్ గా పెట్టడం అంటే ఇట్ సీమ్స్ టు బి వెరీ సింపుల్ టైటిల్. జనరల్ గా హలో అనగానే ఏంటి ఇంత సింపుల్ గా ఉంది అని నన్ను కూడా అనిపించవచ్చు ఫర్ ది ఫస్ట్ టైం. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అండ్ అక్కినేని ఫ్యామిలీకి హలో అనే పదంతో ఉన్న రిలేషన్ గురించి ఒకసారి తలుచుకుంటే వచ్చిన ఫీలింగ్ మాత్రం ఇట్స్ లైక్ అమేజింగ్. యా, సో ఒక యూనివర్సల్ వర్డ్ని టైటిల్గా తీసుకుని ఒక యూనివర్సల్ ఫీలింగ్ అయిన లవ్ స్టోరీని చూపిస్తున్నారు. సో ఎలా ఉండబోతోంది హలో అన్నదానికి మీ మాటల్లో ఒకసారి. హలో ఇస్ ఎ రొమాంటిక్ అడ్వెంచర్. వావ్. నేను ఆల్మోస్ట్ మా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ టోల్డ్ ది స్టోరీ ఆల్సో. చిన్నప్పుడు మిస్ అయిన సోల్మేట్ కోసం 15 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఫోన్ ఆధారం దొరికితే ఆ ఫోన్ మిస్ అవుతుంది. ఫోన్ అతని చేతిలోంచి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ కోసం ఆ ఫోన్ దొరికితే ఆ సోల్మేట్ దొరుకుతుంది. అండ్ సార్ ట్రైలర్లో చెప్పాను క్లియర్గా. సో ఇన్ దిస్ జర్నీ టు ఫైండ్ దట్ ఫోన్ నంబర్ అండ్ ఫోన్ ఫైండ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. దట్ ఈస్ ద స్టోరీ. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది కూడా ఇదే. కానీ ఒకసారి అనిపిస్తుంది చాలా సింపుల్ స్టోరీ లైన్ అన్నట్టుగా ఉంది కదా. ఎలా అంటే విక్రమ్ గారు ఒక స్టోరీ రాశారు అంటే అండ్ మీరు దాన్ని సెలెక్ట్ చేశారు అంటే. అండ్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకే రోజులో అవుద్ది స్టోరీ. సింగిల్ డే స్టోరీ. యాక్చువల్లీ దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడు. సో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది అండ్ వి ఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బట్ అలా ఒక సింగిల్ కాస్ట్యూమ్ లో ఉంది అంటే ఎట్ ఏ స్ట్రెచ్ ఉంటుంది అని కూడా అనిపిస్తుంది. సో అది ఎంత గ్రిప్పింగ్ గా ఆర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎట్ ఏ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు అన్నది మాకు తెలుసుకోవాలని ఉంది. అది ఎలా ఉండబోతుంది యాక్షన్? ఐ థింక్ హలో స్క్రీన్ ప్లే బేస్డ్. ఓకే. ఇట్స్ వెరీ వెరీ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అండ్ నాకు అందుకే నచ్చింది. నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ద వే హీ ప్లేస్డ్ ఇట్ ఇన్ వన్ డే. అక్కడ కనెక్ట్ అయ్యాను నేను. న్యూ ఏజ్ సినిమా ఎలా ఉంటుందని నాకు అనిపించింది. కానీ స్టోరీ వరకు ఆయనే చూసుకున్నాను. యాక్చువల్లీ విక్రమ్ మాకు మా ఇద్దరికి ఫస్ట్ కథ చెప్పినప్పుడు మూడు నాలుగు కథలు చెప్పారు. 3 స్టోరీస్ ఐ థింక్ ఇట్ వాస్ 3 లైన్స్. ఒకటి కొంచెం ఎక్కువగా చెప్పాడు. మిగతా 2 లైన్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఒరిజినల్గా ఇంకోటి అనుకున్నాము. ఈ స్పెంట్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత వచ్చి తనే విక్రమే వచ్చి నాకు ఒక పార్ట్ వచ్చిన తర్వాత మూవ్ అవ్వట్లేదు స్టోరీ అన్నాడు. అండ్ దెన్ ఈ కథ అది వినిపించిన ఆ కథ బాగుంది మాకు అది ఎలా ఉంటుంది అని తను సార్ దట్ విల్ బీ మై బెస్ట్ నా మనసు కూడా అదే చెప్తాను. యాక్చువల్గా 20 మినిట్స్లో చెప్పాడు. అఖిల్ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్. వెరీ న్యూ ఏజ్ స్టోరీ, కొత్తగా ఉంది, బాగుంది. హి సెడ్ గివ్ మీ అబౌట్ 1 మంత్ 1.5 మంత్ అన్నాడు. అప్పుడు వెళ్ళి 1.5 అవర్ దాన్ని దాని చుట్టూ ఈ ఐడియా చుట్టూ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నేను చెప్పాను ఇందాక ఒక లైన్ తప్పైన అమ్మాయి ఒక నంబరు ఒక ఫోన్ పోయింది. ఆ ఫోన్ కోసం అతను 1 డే ఆ ఫోన్ పట్టుకుంటే ఈవినింగ్ ఆ అమ్మాయి దొరుకుతుంది. అది లైన్ చెప్పింది. విక్రమ్ ఫిలిమ్స్ లో ఎప్పుడు దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. ఎగ్జాక్ట్లీ. అవును, హి లవ్స్ ఇట్. వినిపించినంత కనిపించినంత సింపుల్ గా ఉండదు. ఏదో జరుగుతుంది, దీని కనెక్షన్ అవును ఉంటుంది. అవును, ఈ సినిమా కూడా అంతే. వావ్. అండ్ లాస్ట్ లో దట్ మ్యాజిక్ కమ్స్.
ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్ దట్ వే. విక్రమ్ స్పెషాలిటీ అది. జనరల్ గా కొన్ని సినిమాలు టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ తర్వాత, సాంగ్స్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఉంటాయి. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ద బేసిక్ కాంబినేషన్ ఇట్సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. సో మీరు, అఖిల్ అండ్ విక్రమ్ గారు, అనూప్, సో అందరూ కలిశారు మళ్ళీ మనం తర్వాత అంటే డెఫినెట్లీ వి ఎక్స్పెక్ట్ దట్. అవర్ డిఓపి ఆల్సో పియర్స్, ఇట్స్ అ వెరీ స్పెషల్ టీమ్ ఫర్ us. యా, ఈ టీమ్ విక్రమ్, వినోద్, డిఓపి, రాజీవన్ ద ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, మోస్ట్లీ దిస్ టీమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫంటాస్టిక్ టీమ్. ఆ నలుగురు, నలుగురు చిన్నపిల్లలు, వాళ్ళని చక్కగా చిన్నపిల్లలా చూసుకోవాలి. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ చిల్డ్రన్. వాళ్ళు సెట్ మీద చూస్తే మీకు అర్థం. అండ్ మై సుప్రియాకాష్ దేర్ మదర్, అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియా ఇస్ ద మదర్. వాళ్ళు భలే ఏదో ఒక చిన్న తొట్టిని పట్టుకుని దాన్ని అందరూ దాని చుట్టూ చేరి సత్తా ఉంటారు. ఆ ప్లాంట్ ని కరెక్ట్ గా ఉండాలి, షూటింగ్ పెట్టు. అవునా? అంటే అంత అదేదో చేస్తూ ఉంటారు, ఒక ఆర్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు అక్కడ. కానీ అందరూ ఒకే థాట్ మీద ఉంటారని అర్థమైంది. వెరీ వెరీ క్రియేటివ్ పీపుల్. ఓకే, యు హావ్ సీన్ ట్రైలర్ లో గానీ అక్కడ గానీ అనూప్, ఐ మీన్ పిఎస్ వినోద్ ఫ్రేమ్స్ గానీ, హౌ ద ఫ్రేమ్స్ ఆర్ బ్యూటిఫుల్లీ సెట్. యా, ఆర్ట్, ఆ సాంగ్ మెరిసే మెరిసే అనే పాట, ద సెట్, వాట్ ఎన్నిసార్లు చూసినా దట్ మ్యాజిక్, ఆ సాంగ్ ఒక్క దాంట్లో కూడా ఒక బోల్డ్ అంత మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది. మీరు మ్యాజిక్ అంటున్నారు, సినిమా మొత్తం మ్యాజిక్ లైట్ లో షూట్ చేసుకున్నాం. సన్ రైజ్ అండ్ సన్సెట్ బికేమ్ అవర్ కాల్ షీట్స్. ఓ, ఫస్ట్ 1 week అలా చేసాము, అండ్ ఇట్ వాస్ లుకింగ్ సో నైస్. Okay. ఇంకా మై డైరెక్టర్ అండ్ డిఓపి ఫిక్స్ దట్ గోల్డ్ లైట్, గోల్డ్ లైట్ లో మార్నింగ్ గోల్డ్ లైట్స్ బాగుంటాయి కదా. 6:30 ప్రతి ఫ్రేమ్ లో సన్ లైట్ ఉంటుంది ఈ సినిమాలో. వావ్, యు కెన్ సీ ద ఫ్లేర్ ఆఫ్ ద సన్. యా, అట్లా సన్ అప్పుడే లేసి ఇట్స్ అవుట్, నా ఆరెంజ్ ఉండదు. రైజ్ అండ్ సెట్ కోసం వెయిట్ చేయడం అన్ని కూడా అదే మామూలు విషయం కాదు. ఇట్ వాస్ నాట్ ఈజీ బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ us. యా, అంతకని బ్యూటిఫుల్ గా ఉండే. ఓకే, సినిమాలో అఖిల్ ఇది ప్రాపర్ గా ఇదే ఫస్ట్ మూవీ అన్న ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. సంహౌ అఖిల్ ని మేము ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ చూస్తాం. మీ ఆల్సో, ఫర్ యు ఆల్సో, సూపర్. ఫర్ మీ ఆల్సో. సో ఎలా ఉండాలి అఖిల్, ఒక హీరో ఎలా ఉండాలి, ఒక కొత్త యాక్టర్ కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అండ్ ఈజ్ న్యూ టు ది ఇండస్ట్రీ, ఎలా చూపించాలి అనేది, ఇట్ ఇస్, దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ మూవీ ఫర్ మీ. అండ్ సంహౌ దట్ లెగసీ, అంటే లవ్ స్టోరీస్ కి ఒక బ్రాండ్ అక్కినేని ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలాంటిది అఖిల్ మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీతో మళ్ళీ రీస్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇట్ ఇస్. చూస్తే వీళ్ళిద్దరు కలవాలి 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 కలవాలని అందరూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు. ఓకే, ద ఫిల్మ్ బ్యూటిఫుల్లీ డ్రో ఇట్ అఖిల్, ఐ మీన్ విక్రమ్. వి గెట్ లాట్ ఆఫ్ టియర్స్ ఇన్ ద ఫిల్మ్, బట్ నాట్ సాడ్నెస్, ఎప్పుడు ఒక హ్యాపీ ఆనందంతో టీయర్స్ వస్తా ఉంటాయి, చిన్న స్మైల్ తో కన్నీళ్ళు, అట్లా తీసుకెళ్లాడు సినిమా. వావ్, ఫిల్మ్ అంతా ఎప్పుడు ఒక బాధగా ఉండే ఫీలింగ్ ఉండదు అయ్యో అని. సో అఖిల్, మీకు ఫస్ట్ టైం ఒక కంప్లీట్ నరేషన్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ థింగ్? నేను ఈ సినిమా కంప్లీట్ నరేషన్ తీసుకోలేదు. అవునా? సెట్స్ కి వెళ్ళే ముందు విక్రమ్ వుడ్ ఓన్లీ డూ సీన్ టు సీన్ స్క్రిప్ట్ ఆయనకి వదిలేసాను. అవునా? నేనే విన్నాను కంప్లీట్ నరేషన్. నేను లైన్ వరకు ఐ సెలెక్టెడ్ వాట్ ఐ వాంటెడ్. ఓకే, బికాజ్ హి సెడ్ యు ఫస్ట్ యు లైక్ ద లైన్ ఫస్ట్, అక్కడ డెవలపింగ్ అంతా వీల్ చేసుకుంటు, ఐ డిడ్ంట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్. సో ఆన్ సెట్స్ కష్టం మాత్రమే మీరు చూసుకున్నారు? యా, ద యాక్షన్ ఇవన్నీ చెప్పేవాడు కాదు, తనకి రీజన్స్ ఉన్నాయి. అవునా? విక్రమ్ కి బికాజ్ హి వాంటెడ్ హిమ్ టు రియాక్ట్ దేర్ what he felt. Oh, we wanted it to be very spontaneous, very spontaneous. Sex kelle appudu kade alavat ayipoyinattu kaakunda alavat ayipothe aa reaction raadani aa poddun chepte appudu aa reactions vere untayi aa roju. Seriously? Yeah. Only the climax episode naaku one day before telusu, because adi chaala heavy scene, dialogues ivanni chaala heavy ga unnai kaabatti there's a lot for me to do as an actor. అందుకే కొంచెం ఆ 1 day టైం స్పెండ్ చేశాడు, కానీ ఎవ్రీథింగ్ వాజ్ స్పాంటేనియస్ ఆన్ సెట్. కానీ తనకి చాలా ఇష్టం, చాలా వెరీ స్పాంటేనియస్ రియల్ యాక్టింగ్, లైక్స్ అండ్ అండర్ ప్లేడ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్. సో వీ ట్రైడ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చేటప్పటికి వీ జస్ట్ గట్ ఐ మీన్ అమేజింగ్ గా అనిపించింది. సో జనరల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఆ చేజ్ కానీ ఫైట్స్ కానీ ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయి, ఇందులో స్పెషాలిటీ ఏంటంటారు?
అంటే వి వెంట్ అవుట్ ఆఫ్ హాఫ్ వే కొంచెం ఎడ్జీ యాక్షన్ అనేది, దట్ వర్డ్ ఎడ్జీ వై వి యూజ్ ఆల్సో ఇస్ బికాస్ అంటే యూ విల్ బీ ఆన్ యువర్ సీట్, ద యాక్షన్ ఇస్ దట్ ఫాస్ట్ పేస్డ్ పార్కోర్ స్టైల్ అనేది వి ఇంప్లిమెంటెడ్ అ లాట్. అండ్ పార్కోర్ స్టైల్ ఏంటంటే చాలా మందికి ఎక్కువ తెలియదు, వి యూజ్ ప్రాపర్ ప్రొఫెషనల్స్, అంటే ఇది ప్రాపర్ పార్కోర్ సినిమాలో ఉంటుంది, ద సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫర్ షూర్. అండ్ ద టీమ్ ఆల్సో దట్ కేమ్, ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఐ మీన్ ఐ లెర్న్డ్ అ లాట్, ఐ యామ్ గ్లాడ్ అనుపూర్ణ స్టూడియోస్ ఈ ప్రొడ్యూసర్స్ కాబట్టి దే గాట్ టు సీ అ గ్రేట్ టీమ్. పార్కోర్ అంటే వాళ్ళు జనరలీ ఇఫ్ యూ ఇక్కడ వదిలేసాం అనుకో, ఇప్పుడు ఆ రాయి ఎక్కమంటే ఎక్కేస్తాడు, ఏదో ఇది పట్టుకుంటాడు, స్టాండ్ పట్టుకుంటాడు, చెట్టు పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, ఇది పట్టుకుంటాడు. ఇట్స్ అ వెరీ యునిక్ స్టైల్, ఐ థింక్ ఇట్ ఎవాల్వ్డ్ ఇన్ ఫ్రాన్స్ కదా, ఫ్రాన్స్ లో ఎవాల్వ్ అయింది. గ్రావిటేషన్ ఉందా లేదా అనిపిస్తుంది వాళ్ళు, వాళ్ళు ఎవ్రీథింగ్ దేర్ సో గుడ్ విత్ దర్ బాడీ, సో ఫిట్. ఒక కోతిని వదిలేస్తే వెళ్ళిపోతే సేమ్ మధ్యలో మిక్స్ లా ఉండాలి ముందు ఆ కోర్స్ కూడా చూసుకోరు, వెళ్ళిపోతే అక్కడ ఏది ప్లానింగ్ ఏముండదు, ఏం ప్లానింగ్ ఉండదు. దట్ దే ఇంప్లిమెంటెడ్ బ్యూటిఫుల్లీ, ఒక 60 రోజులు చేసాం, 60 to 65 days, దే కేమ్ 2.5 months బిఫోర్ షూట్, 65 days ఆఫ్ ప్రెప్ ఫర్ 30 days ఆఫ్ షూట్, దట్స్ హౌ దే వర్క్. ఓ మై గాడ్, ఓకే. అండ్ మనం 30 days యాక్షన్ కంటిన్యూస్ గా చేసాం, April 3rd స్టార్ట్ చేస్తే May 3rd వరకు చేసుకున్నాం. ఎవ్రీ డే దే వాస్ ఓన్లీ యాక్షన్, 30 days ఆఫ్ యాక్షన్, వి ఓన్లీ హ్యాడ్ దట్ మచ్ టైమ్ విత్ దెమ్. ఓకే, కాబట్టి దే కేమ్ 2 months బిఫోర్ and every sequence man already rehearsed cheskune floor lo, it was already a rehearsed thing spot lo ever aiming nerchukor, okay, they very particular on that. And dan valla we were getting the output, we were getting the quality of output, it was looking very real. Cinema beginning lo we taken a call, a cg undagordu, okay, everything has to be real in this film. Oh my god, we put a rule, no cg shots ee cinema lo, cg undagordu. అందుకే 65 days మీకు, యా దట్స్ వై వి హాడ్ టు ప్రెప్ అ లాట్ షార్ట్స్ లైక్ చేసారు. వావ్, అయితే మాకు ఒక పెద్ద ఫీస్ట్. అది సినిమాలో రన్ టైం ఎంత ఉంటుంది ఆ సీక్వెన్స్ మొత్తం? 40 మినిట్స్ వరకు ఉంటుందండి. అండ్ ఇట్స్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ ది ఫిల్మ్, థ్రోట్ ది ఫిల్మ్, థ్రోట్ ది ఫిల్మ్. ఓ, ఇంకా కంటిన్యూస్ గా యాక్షన్ అని కాదు, దేర్ ఆర్ 5 solids, 5 sequences on their own, 5 separate wow. sequences, so about 30 minutes, I think. Yeah, 30 minutes. And each one will be unique. Each regular concept fights basically, highway sequence gaani oka warehouse lo gaani, where we place them like that. Vikram gari style ippudu meer kottaga chepparu ila on spot cheppi teeskodam anedi, but was he cool on sets or cheppe vidhanamlo meeku elaga danni teeskune? Vikram is a very emotional person generally. Oh, no, okay. Edi cheppna chaala emotion tho cheptaru, easy ga edisestadu, easy ga navvestadu, I mean every emotion pours out of him, chaala easy ga telisipoddu thanu mind lo emundani. So అలాంటప్పుడు జనరల్గా కామ్గా ఉన్నాడు, కానీ సీన్ చెప్పేటప్పుడు హీ బికమ్స్ రియలీ రియలీ ఇంటెన్స్. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, యూ కెన్ రెప్లికేట్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ యూల్ బి డూయింగ్ అ గుడ్ గుడ్ జాబ్. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ హిమ్సెల్ఫ్. ఓకే, ఆ చిన్నపిల్ల రెప్లికేట్ చేసింది. సేమ్ కాపీ, సేమ్ విక్రమ్ కాపీ. ఓకే ఓకే, సో హాఫ్ ద టైమ్ ఐ జస్ట్ యూజ్ హిమ్ యాజ్ అ బేస్ రెఫరెన్స్. సీన్ ముందు తను యాక్ట్ చేసేస్తాడు, నేను అది అది మైండ్ లో పెట్టుకుని చేస్తాను. ఐ డోంట్ రియల్లీ ఇంప్రోవైజ్ బికాజ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. వావ్. సినిమా ట్రైలర్ అండ్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత హలో అనేది ఖచ్చితంగా ఒక యాప్ టైటిల్ అన్నది ఆల్రెడీ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మాకు అర్థం అయిపోయింది. బట్ స్టిల్ అంటే నాన్నగారి దగ్గర నుంచి మీకు హలో బ్రదర్ కానీ ఇలా హలో అనే వర్డ్ మీకు ఎప్పుడు యునో పాజిటివ్ గా ఉండింది అన్నది, ఆ సెంటిమెంట్ కూడా ఏమైనా మీకు స్ట్రైక్ అయిందా? లేదు, అది మైండ్ లో పెట్టుకోలేదు. యాక్చువల్లీ అయితే పెట్టుకోలేదు, సినిమాకి స్టోరీకి ఏంటి ఏంటి, చాలా టైటిల్స్ వచ్చాయి, ఏమేమి చాలా ఆలోచన, ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైటిల్స్ తీసుకుంటూ కూర్చున్నావు. ఆల్మోస్ట్ 50-60 టైటిల్స్ నోట్ చేసిన వన్ మార్నింగ్ ఐ గాట్ ద టైటిల్. యా, హి గాట్. సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు అప్పుడే వస్తాయి మంచి థాట్స్, మార్నింగ్ వర్కౌట్ చేసుకుంటా ఉంటా, అప్పుడు వచ్చింది అవును ఈ టైటిల్ బాగా. ఇమీడియట్ గా సుప్రియకు ఫోన్ చేశాను, అంటే చిన్నమ్మ ఇప్పుడు 11 వరకు ఆఫీస్ ఓపెన్ చేయరు, అరే ఏది రిజిస్ట్రేషన్ టైటిల్ ఆఫీస్ మన చేంబర్ అక్కడే కదా రిజిస్టర్ చేస్తారు, ఓపెన్ చేయరు ఇప్పుడు కనుక్కోలేవు,
మా ఎవరిని అక్కడ పంపించేసి పెట్టు రెడీగా, ఎవరు మన దగ్గర లేపాయినా కూడా పట్టుకోవాలి టైటిల్ అంటే. తనంది చాలా సింపుల్ టైటిల్ సినిమా, హలో ఎవరి దగ్గర ఉండదు డోంట్ వరీ అంది. అమ్మ ఎందుకు ఉండదు, ఎవరు రిజిస్టర్ చేసి పెట్టు, ఎవరు దాని దగ్గరలో కూడా రిజిస్టర్ చేయాలి. మళ్ళీ ఇది బాగా దగ్గర అయిపోయేది కాబట్టి సో విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ నొప్పియాలి టైటిల్. ఇది చాలా సింపుల్ టైటిల్. విక్రమ్ వాట్ యు సే వెన్ యు కాల్ శ్రీ హిస్ వైఫ్? హి సేస్ వాట్ యు సే ఫస్ట్ థింగ్ యు సే వెన్ యు కాల్ సేస్ హలో. యాక్చువల్లీ చాలా ఇష్టం తను హలో ఎలా అంటే హలో ఎలా పిలుస్తావు అన్నాను హలో. That's our title, Anand. It's good, sir. But the way you told him, so impressive. I think Anup, Akkineni family, Aasthana Sangeetha Darshakudu ayyadu. But it's good, actually. We are enjoying each and every album. Mee combination lo chana, ee cinema aina kuda. Maaku imagine vachini. So gade, manam nunchi. Even his last film also, songs are very good. And ఇంకో వైపు విక్రమ్ గారికి కూడా మంచి హిట్స్, ఇష్క్ తర్వాత ఇష్క్ బ్యూటిఫుల్ మ్యూజిక్. Yes. Yeah, yeah, definitely. సూటిగా చూడకు. It's a good rapo they share, definitely. సో మీ ఫేవరెట్ ఏది? అఖిల్ పాడిన పాట ఆబ్వియస్లీ ఒక సెపరేట్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది హార్ట్ లో, బట్ అది కాకుండా ఇంకా మీకు బాగా నచ్చిన పాట అన్నిటికంటే అనగనగా ఒకరోజు బ్యూటిఫుల్, ఎస్పెషల్లీ శ్రేయా ఘోషల్ పాడారు, ఎంత బాగా పాడారు. విక్రమ్స్ వైఫ్, విక్రమ్స్ వైఫ్ మెరిసే అది కూడా బాగా పాడింది. చాలా వెరీ నైస్. తనంత బాగా పాడతారా అని, ఎందుకంటే అది ఎవరు, షీ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సింగర్, షీ ఇస్ అ వెరీ గుడ్ సౌండ్ ఇంజనీర్. సౌండ్ సాంగ్స్ రెహమాన్ గారికి, షీ ఇస్ హిస్ సౌండ్ ఇంజనీర్. Without her, his songs won't happen. Oh, wow. Oh. Sound engineer. She designs all his sound. Inkoka important point, Jagapati Babu garu and Ramakrishna garu playing parents. Ka. So, obvious ga, aa stature unna artist lani teeskunnaru antene, adi enta important weight unna characters anadi ardham ayipothundi. Firstly, nenu, it was a joy working with him. I felt like nen family tho pani chestunna definitely. And naaku naan cinemalo Hello Brother is my favorite. Yeah. So, I was in awe of Ramya ma'am. For a long time. As soon as she comes on location, kocha freeze ayipoyandi. Avuna. Aa cinema ki 20 saarlu chusanu. So for me, she is Hello Brother heroine. She is. Avuna, avuna. So koncha time pattindi naaku, but it was really nice working with her. And like very, very, I mean, she's such a good actor. I learned lots from her. I could see her. She's very interactive with the director. Thabba jesindi. Yeah, fantastic as a mother. Played. And that too, very happy mother. Happy mother. Friendly. Joyful, friendly mother. And cinema chuste ardham undi enta comedy. Yeah. Tanamajjana, of course, we'll speak about Kalyani soon. Yes. Tanamajjana, Kalyani Majjana comedy. Jagapati Babu, Tanamajjana. I think father and son madhya kuda chala manchi. Yeah, emotional bond. Beautiful bond. Okay. Vikram's bonds are always very nice. Yes. Yeah. Yes. Very sweet. Very strong bond. Yeah. Meeku ante kada, of course, andar life lo ala jarakapochu. బట్ ఎక్కడైనా ఒక కనెక్టింగ్ పాయింట్ ఎక్కువ దొరికిందా అంటే, లైక్ నాన్నతో అమ్మతో రిలేట్ చేసుకున్న కొన్ని యూనో బాండ్ కి సంబంధించిన ఫీలింగ్స్ అలా? యూనో నాకు సినిమాలో నాకు మా అమ్మ నాన్న ఉన్న రిలేషన్షిప్ ఇస్ వెరీ సిమిలర్ యాక్చువల్లీ. చిల్డ్ అవుట్, రిలాక్స్డ్, వి షేర్ ఎవ్రీథింగ్. Okay. Easy going relationship. Friendly father anna feeling vachinappudu anipistadi Nagarjuna gar enduku cheyakoddu ilanti character. A thought evarku raledha? I still have time. Hey, that. Ante of course. Aa time aithe undi ippudiki ఇంకా నేను అంటే అది రొటీన్ అయిపోతుందని యాక్చువల్లీ ఇందాక నుంచి అనకుండా అలా హోల్డ్ చేసుకుని ఉన్నాను. ఫాదర్ అండ్ సన్ తో మాట్లాడుతున్నట్టు లేదు, అన్నదమ్ములు కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు ఇక్కడ. సో ఐ థింక్ ఐ వుడ్ సే మీ పెద్దన్నయ్య అని చెప్పొచ్చేమో నాగార్జున గారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఒక ఫుల్ లెంగ్త్ సినిమా రావాలని కోరుకుంటున్నాం, బికాస్ అది చాలా తక్కువ టైంలో కనిపించారు. ఇట్ విల్ కమ్, దేర్ ఇస్ టైం అండ్ రైట్ స్క్రిప్ట్, రైట్ స్టోరీ, వెరీ ఇంపార్టెంట్ వస్తుంది. దానికి చెయ్యాలని పట్టుకుంటే రాదు, ఎప్పుడో వస్తే మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు పని కట్టుకుని కూర్చుంటే రా. సో కళ్యాణి వెరీ క్యూట్ అండ్ వెరీ ఫ్రెష్, వెరీ లైవ్లీ. అమ్మాయిని చూస్తేనే ఒక మంచి ప్లెజెంట్ స్మైల్ మన ఫేసెస్ మీద వస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. అండ్ సినిమా చూసిన ఆ సినిమా యాజ్ ద ఫిల్మ్ గోస్ యు స్టార్ట్ లవింగ్ హర్. యా, యాజ్ ద ఫిల్మ్ షీ ఇస్ డన్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్, డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అసలు మాకే ఫస్ట్ షెడ్యూల్ కి లాస్ట్ షెడ్యూల్ కి అమ్మాయిలో అట్లా బికేమ్ వెరీ
ఇంటెలిజెంట్. ఐ థింక్ షీ విల్ బి ఎ వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. అసలు కళ్యాణి ఎలా వచ్చింది ప్రాజెక్ట్ లోకి అంటే ప్రియదర్శన్ గారు లిసి గారు? ప్రియదర్శన్ గారు అసిస్టెంట్ విక్రమ్. ఓకే. ఓ విక్రమ్ అసిస్టెడ్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఐ థింక్. బట్ దట్ వాజంట్ ద క్రైటీరియా. నో క్రైటీరియా కాదు, అంటే హి న్యూ హర్ తెలుసు కదా చిన్నప్పుడు తెలుసు. ఫోటోగ్రాఫ్స్ నుంచి చాలా మందిని చూసాం. ఓకే. ఆడిషన్ తర్వాతే సెలెక్ట్ అయ్యింది. ఆడిషన్ చేసిన తర్వాత చాలా సెలెక్ట్ చేసుకుని we all thought she is the right. She came as a breath of fresh air in the audition. Priyan kuda no phone chesi chepparu na maatladinappudu, don't even if she is right for the film, take her. Tatte uddu. And main ga Annapurna banner lo విక్రమ్ గారి డైరెక్షన్, అఖిల్ తో హీరోయిన్ అనగానే తన మీద ఆబ్వియస్ గా ఒక యూనో ఒక అటెన్షన్ ఎక్కువ ఉంటుంది, కాన్సంట్రేషన్ ఎక్కువ, చాలా ప్రెషర్ ఉంటుంది టు పర్ఫార్మ్ బికాజ్ హర్ క్యారెక్టర్స్ ఈక్వల్లీ ఆర్ స్ట్రాంగ్. Okay. strong. As strong and drop aina, cinema drop aipothu. So it was a lot of pressure on her and she really delivered. Action tappite equal. Ante. Action okate thanaku ekku undi cinemalo. Yeah. Okay. Actually thannaakane ekku maatladu cinemalo definitely. There's a lot more for her to dialogue wise. Telugu baa nechukunde and పక్క తెలుగు అమ్మాయిలా మాట్లాడు. అందుకే మొన్న ఆడియో లాంచ్ లో కూడా మేము షాక్ అయిపోయాము. అండ్ డెబ్యూ యాక్టర్ కొండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. షీఈస్ వెరీ హార్డ్, వెరీ ప్యాషనెట్. ఓకే. ఆన్ సెట్ షీఈస్ ఓన్లీ జోన్డ్ ఇన్. ఎక్కడ ఏమీ మాట్లాడదు, నో క్యాజువల్ టాక్ ఎట్ ఆల్, మోర్ ఆన్ ద ఫిల్మ్. ఏది మాట్లాడినా ఫిల్మ్ గురించే, హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని సీన్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంటది. వెరీ జోన్డ్ ఇన్, వెరీ. ఐ థింక్ షీల్ బి ఎ గ్రేట్ యాక్టర్. ఓకే. డైలాగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ రెండింటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్, నాకు ఫస్ట్ ఆయనతో పరిచయం అయింది మనం. దాని తర్వాత సోగ్గాడే చిన్న ఆయన ఒక 60% ఆఫ్ దట్ ఫిల్మ్. తర్వాత ఊపిరి, తర్వాత ఇది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ ఐ హ్యాడ్. అండ్ నాట్ విజువలీ ఆల్సో, ఏస్థెటిక్స్ కానీ స్టోరీ సెన్స్ కానీ అవన్నీ తీసుకుని ఫుల్ కథ విని దాంట్లో కొన్ని సజెషన్స్ చెప్పి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఆటలు కానీ ఇది కానీ. అండ్ మోర్ దెన్ దట్ కామ్, అసలు ఏ గొడవ ఉండదు. వినపడు కూడా వినపడు, జెంటిల్ జాయింట్ లాగా అక్కడ తన పని చక్కగా చేస్తూ ఉంటాడు. అండ్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, వెరీ. అండ్ ఆ ఫ్రేమ్ మీద చూసుకుంటే అసలు ఎంత అందంగా ఉంటారు మనుషులు. ఐ విష్ ఐ కుడ్ సీ ద హోల్ వరల్డ్ త్రూ హిస్ లెన్స్. ఎంత అందంగా, ఏదైనా సరే అట్లా పెడితే ఫ్రేమ్. So, he's, if anybody asks, enna film cheyali, especially nice, emotional, romantic and stylish film cheyali, now first thing, P.S. Vinod antanna. Okay. I would say, that very close nice to him. And of course, most of the dialogues anni English lo Vikram raasukunnadu. Okay. Tan writers tho koorsi chakkaga Telugu loki cheyinchukunnadu. And he's very good at that. ఆ సోల్ వచ్చేటట్టు పోకుండా. రైటర్స్ వాట్ ఆర్ ద కిట్టు? కిట్టు అండ్ కిట్టు అండ్ హర్ష హస్ వర్క్డ్ ఆన్ ద వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్, యా. ఓకే. కిట్టు, బట్ కిట్టు అండ్ హిస్ రిటన్ వెరీ టుడేస్ లాంగ్వేజ్. ఓకే. కిట్టుతో పాటు ఇంకో లేడీ వచ్చింది, షీ ఇస్ రిటన్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్, బట్ కిట్టు ఇస్ హర్ మెయిన్ డైలాగ్. సో వాయిస్ ఓవర్ ఎక్కువగా, దేర్ ఆర్ దేర్స్ బిన్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్, బట్ యాజ్ అ రైటర్ ఫర్ ద డైలాగ్ ఇట్స్ బిన్ కిట్టు. Voice was Harshavardhan, who's done for Manam also. Yeah. And inkokati December lo Akkineni family ki sambandhinchina cinema release aina prati okati super duper hit anna oka sentiment kuda undi kabatti maybe adi kuda emana consider chesara December lo, ante idi planned ga chesara? Actually December sentiment ela vachindante pandakki eppudu chaala cinemalu untayi ani cheppi first time mem Manmadudu film December lo release chesaru, mundu release chesaru. Dani mundu Sumant film Satyam ana film, avuna ఆ హాలిడేస్ ఉంటాయి కదా చూస్తారు కదా అని రిలీజ్ చేసాం. అండ్ అది అన్ని అట్లాగా మాస్ రిలీజ్ అయింది, కింగ్ రిలీజ్ అయింది, ఇట్లా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. అండ్ ఆల్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ డిసెంబర్. బట్ నాకు తెలియకుండా నేను అసలు ఎప్పుడు ఆలోచించలేదు ఈ డిసెంబర్ సెంటిమెంట్ అనేది. ఫ్యాన్స్ ఆలోచించి నాకు నాన్నగారు ఒక ఓల్డ్ ఫ్యాన్ ఒక క్లిప్పింగ్ పంపించారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ రిలీజ్డ్ ఆన్ డిసెంబర్ 1944, 73 years back, or 70, whatever. Yeah. I am December 1st. Oh, I am, it was a huge success. Ade. Hit.
అండ్ దెన్ హిస్ హీ నెవర్ స్టాప్డ్. అవును, హిస్ ఫస్ట్ ఫిల్మ్. అవును, ఇస్ ది లీడ్ యాక్టర్ రాముడుగా చేశారు అని ఇట్లా కలిసి వచ్చింది అదే అనుకున్నాం. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ లెట్ అస్ పుట్ సెంటిమెంట్స్ అసైడ్. ఈ పండక్కి అవును 5 films or 4 films రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, ఇంకేంటి సినిమా, ఎవరి సినిమా, ఆల్ దీస్ ఆర్ బిగ్ ఫిలిమ్స్. ఆల్ ద థియేటర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ December 22nd హాలిడే సీజన్ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ మూడ్ లో ఉంటారు. ఎప్పుడు సెలబ్రేషన్ మూడ్, 4 days ఉన్నాయి హాలిడేస్. అవును, దెన్ అగైన్ న్యూ ఇయర్ టైం ఇంకో 4 days వస్తాయి. ఎన్ని ఆలోచించి డిసెంబర్ ఇస్ రైట్. అండ్ హిస్ టార్గెట్ ఆడియన్స్ ఈజ్ యంగ్. All the young generation, colleges అన్ని క్లోజ్ చేసి, స్కూల్స్ క్లోజ్ చేసి వాళ్ళందరూ రెడీగా ఉంటారు సినిమాలు చూస్తాకి, బయటకు వెళ్తాకి. అండ్ ఇది రైట్ టైం అనుకుని డిస్ట్రిబ్యూటర్స్తోను వాళ్ళతోను అందరితో మాట్లాడితే చేసి చేసాము. అండ్ అఫ్ కోర్స్ నాని సినిమా రిలీజ్ అవుతుంది ఎంసి. అండ్ ఇంత హాలిడే సీజన్లో సంక్రాంతికి 5 సినిమాలు ఆడుతున్నప్పుడు 2 films అసలు ప్రాబ్లమే ఉండదు. అందరికీ థియేటర్స్ అన్ని సినిమాలు ఆడాలి. అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. అండ్ అండ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇదేదో కాంపిటీషన్ కాంపిటీషన్ ఇది అంట, నథింగ్ లైక్ దట్. ఇట్ ఇస్ ఐ డోంట్ థింక్ సో. ఐ విష్ ఐ కుడ్ రిలీజ్ ఇన్ సంక్రాంతి. ఓకే, మా సోగ్గడ చిన్న రిలీజ్ అయింది, అది చాలా బ్యూటిఫుల్ డేట్. But I feel this date is also as good. Perfect. And anavasaranga anta pedda big stars tho big films tho elli Akhil should not do that. It is not good for him right now. And I think that is what is December about. Okay. Other than the sentiment. Sentiment. Like ఇక మాకు కూడా అన్ని సినిమాలు ఆడుతున్నాయి. అది ఇంకొక విధంగా మంచిదే. మంచిదే. రెండు గుడ్. మీకు అఖిల్లో బాగా నచ్చే విషయం ఏంటి? ఒక యాక్టర్గా అవ్వనివ్వండి, ఒక యూనో ఇన్ పర్సన్ అవ్వనివ్వండి. ఇది నేను ఉన్నప్పుడు అడుగుతాను. ఉన్నప్పుడే తెలుసుకోవాలి అందుకని. జనరలీ వాట్ ఎవర్ హీ డస్, యు నో, హీ లైక్స్ టు గెట్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్కోర్ స్టంట్స్. He does it with passion. Singing, I did not know. Okay. 3 months training. Cricket kuda alage he used to take training. And edi chesina he wants to do it to the best. Okay. That is a very good quality. Nachanaya podune legadu nen lepali, you know, all these things happen. And whenever I start yelling or saying something, Amla says, what did you do when you were 23? Aa enakala naaku. So wow, what a support. ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో బట్ ద గుడ్ పార్ట్ ఇస్ ఎనీథింగ్ యూ డూ యూ షుడ్ గివ్ ఇట్ యువర్ బెస్ట్. ఓకే. అండ్ దట్ ఈస్ ద గుడ్ థింగ్ హీ డస్. వాట్ ఎవర్ యూ డూ. ఓకే. యూ హ్యావ్ టు డూ ఇట్ టు ద బెస్ట్. ఇక దాని తర్వాత యూ కాంట్ డూ మచ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. December 22nd మీరు మాకు హలో చెప్పడానికి వస్తున్నారు అండ్ మేము రిటర్న్ లో హలో చెప్పడానికి మేమందరం థియేటర్స్ కి వచ్చేస్తాము. సో ఫైనల్ గా ఒకసారి ఆడియన్స్ కి, అక్కినేని అభిమానులకి ఏం చెప్తారు? అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత సపోర్ట్. ఎస్పెషలీ వైజాగ్ వేడుకలో ఎంతో ఎనర్జీనిచ్చారు మా అందరికి. ఒక కొత్త ఎనర్జీతో తిరిగి వచ్చాం వైజాగ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రేక్షకులందరికీ హలో. అండ్ హలో అన్నట్టు ఇట్స్ అ బ్యూటిఫుల్ అడ్వెంచర్, రొమాన్స్, ఫ్యామిలీ, బ్యూటిఫుల్ హాలిడే సీజన్ ఫిల్మ్. అండ్ ఐ ప్రామిస్ యూ సినిమా చూసి వచ్చేటప్పుడు మీరు అందరూ నవ్వుతూ వస్తారు, నవ్వుతూ అందరికీ హలో చెప్తారు. మీ అందరికీ హలో. అఖిలేని అభిమానులందరికీ వెరీ బిగ్ హలో. థ్యాంక్ యూ ఎంత సపోర్ట్ ఇచ్చారు. మొన్న వైజాగ్లో మాకు ఎంతో ఎనర్జీ వచ్చేసింది రిలీజ్ కోసం. Please watch 22nd December, Hello in theaters only. Don't encourage piracy, please. We made this cinema chala premato chesam. Meeru premistarani hope chestu. Thank you very much.